స్కూల్లో చదువుకుని వచ్చిండి, అక్కడే పనిచేసి వచ్చిండి. సో వారు ఎందుకు మాట్లాడినారు, ఆ మాటల వెనకాల ఉన్నటువంటి అర్థమైంది అనేది నాకంటే ఎక్కువ శ్రీధర్ గారికి అర్థమైందని నేను అనుకుంటాను. సో ఐ నాట్ గాన్ త్రూ ద స్టేట్మెంట్. నేను వారు అన్న మాటలని వినలేదు. దినపత్రికలలో కూడా రిపోర్ట్ అయిన సందర్భంలో బహుశా నేను దుబాక్లో ఉండడం వల్ల ప్రాపర్గా ఫాలో కాలేకపోయినామో అని నేను అనుకుంటున్నాను. కానీ బండి సంజయ్ గారే మొదటిసారి ఆ మాట మాట్లాడలేదని మీరు చెప్తా ఉన్నారు. అంతకంటే ముందు గౌరవ బీఆర్ఎస్ శాసనసభ్యులు ఇద్దరు కూడా అట్లాంటి కామెంట్స్ ఏదో చేసినారని. వాటిని వ్యక్తిగత అభిప్రాయాల కిందనే చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ పార్టీ ఏదో ప్లాన్ చేసి పార్టీకి ఏదో జరుగుతుంది, పార్టీ ఒక పార్టీ ఇంకొక పార్టీని కూలగొట్టాలని అనుకుంటుంది, అట్లాంటి తొందరపాటు చర్యలు మరీ కొత్త ప్రభుత్వాలు వచ్చినాక నెల రోజులకే అట్లాంటి ఆలోచన ఎవరైనా చేస్తారని అయితే నేను వ్యక్తిగా నేను అనుకోవట్లేదు. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ సంథింగ్ ఆన్ కాంగ్రెస్ ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్. నెల రోజులు అయింది కదా సత్యన్న మాట్లాడుతుంటే మనకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, లెట్ దెమ్ డూ ఫర్ సమ్ టైం, తర్వాత చూసుకుందాం. ఇకపోతే శ్రీధర్ గారు ఒక ప్రశ్న అడిగారు, కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ని ఏమైనా బొంద పెడతాయని. అట్లాంటి పదాలు మాట్లాడడం నాకు కూడా ఇష్టం ఉండదు, వారికి కూడా తెలుసు. టీఆర్ఎస్ పార్టీని ఇంకెవరో బొంద పెట్టాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోను. కొన్ని పొరపాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అధికారానికి దూరమైనారు. సమీక్షించుకుంటున్నాం, సరిదిద్దుకుంటున్నాం అంటున్నారు. బట్ అస్ ఫర్ అస్ ద పార్లమెంట్ ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్డ్, మీకు ఎందుకు ఓటేయాలనేటువంటి ప్రశ్న ప్రజల ముందుకైతే వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, రేపు మళ్ళీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విశ్వాసం కనబడతా ఉంది. ఈ తరుణం లోపల బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఏం లాభం జరుగుతుంది తెలంగాణ ప్రజలకనేది ఒకసారి ప్రజలు ఆలోచిస్తారు. ఎమ్మెల్యే గారు, బండి సంజయ్ కామెంట్స్ ని కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది? బండి సంజయ్ గారి కామెంట్ దురదృష్టకరం. అలా మాట్లాడడము కాంగ్రెస్ పార్టీ విషయం కాదు, కానీ తీర్పిచ్చిన ప్రజలను అవమానపరచడం అనే విషయము బండి సంజయ్ గారు గమనించాలి. అయితే ప్రజలు ప్రస్ఫుటమైనటువంటి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని 5 సంవత్సరాలు మాకు పరిపాలించాలని చెప్పి ఉద్దేశంతో ఎన్నుకోవడం జరిగింది. అయితే బీఆర్ఎస్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ ని బండి సంజయ్ గారు బయట పెట్టారని చెప్పేసి అనడంలో సందేహం లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుండొచ్చు.